నేను బోర్ కొడుతుందని చెప్పగానే, అయ్యో అవునా, నేనిప్పుడే ఇంటికొస్తున్నాను అని చెప్పి మనం సరదాగా బయటికి వెళ్దామని చెప్పాలి. అరే అది వదిలేసి ఎందుకు ఎలా అని డాక్టర్లు క్వశ్చన్ చేసినట్టు చేస్తారేంటి? త్వరగా రండి, ఆ సినిమాకి వెళ్దాం. ఏంటి సినిమాకా? సినిమాకి కాకపోతే సరదాగా షికార్కైనా వెళ్దాం. నేను రెడీ అయి ఉంటాను, మీరు త్వరగా వచ్చేయండి. ఏవండి లేట్ చేయకండి, మీకోసం ఇద్దరు చూస్తూ ఉంటాను. వెంటనే వచ్చేయండి, బాయ్ అండి. నువ్వేమైనా చెప్పావేంటి తాతయ్య? అత్తయ్యా, నేను మా వారు సినిమాకి వెళ్తున్నాం. ఓకేనా అత్తయ్యా? స్వయంగా రామలక్ష్మి నిన్ను బయటికి తీసుకెళ్ళమని అడిగింది, ఇంకా ఆలోచిస్తావేంట్రా? తొందరగా వెళ్ళి తనను బయటికి తీసుకెళ్ళు. వెళ్ళు మనవడా. నీ మాటంటే విలువుంది, రెస్పెక్ట్ కూడా ఉంది, కానీ బయటికి వెళ్ళకూడదు కదా. అర్థం చేసుకో రామలక్ష్మి. లేదు, సినిమా చూడటం మిస్ అయినందుకు నేను హర్ట్ అయ్యాను, చాలా అలిగాను, అందుకే మీతో మాట్లాడను పోండి. అది కాదు రామలక్ష్మి. మీతో మాట్లాడినని చెప్పాను కదా, నన్ను మాట్లాడించుకోండి. ఇప్పుడు నువ్వు సినిమా చూడాలి అంతే కదా? అవును. సరే, అంటే సినిమాకి తీసుకెళ్తారా? లేదు, సినిమా చూపించడానికి తీసుకెళ్తున్నాను. 1 మినిట్, ఇప్పుడే వస్తాను. సినిమా చూపించడానికి తీసుకెళ్తారా? ఏంటి, కమాన్ 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 కమాన్, సినిమా రెడీ, సినిమా చూపిస్తాన్రా, చెప్తాన్రా. అది కాదు, కూర్చో. సినిమాకని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? సినిమా చూపిస్తానని చెప్పాను కదా. ఈ సినిమా బాగుంటుంది చూడు. మీరు సినిమా చూపిస్తానన్నది ఈ టీవీలోనా? నిన్ను సినిమా చూడాలని ఉందా అని అడిగాను, అవును అన్నావు. మరి థియేటర్లో అయితే ఏమైంది, టీవీలో అయితే ఏమైంది? సినిమా సినిమానే కదా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా మీ బిజినెస్ తెలివితేటలు నా మీద ఉపయోగించారన్నమాట. బా తాతయ్య, ఇప్పుడు ఆ విషయం ఎందుకు వదిలి ప్లీజ్. నీ మీద నాకు డౌట్గా ఉందిరా, నువ్వు సిగ్గుతో ఎక్కడ వీపు రుద్దించుకోలేదు అని. తాతయ్య ప్లీజ్, నీకు దండం పెడతాను, ఇంకా విషయం వదిలి, ప్రశాంతంగా టిఫిన్ చేయి నువ్వు. సర్లే, మీరు టిఫిన్ చేయండి. అదేంటి, నువ్వు తినవా? మీ భార్యాభర్తల మధ్యలో పానకంలో పొడకలాగా నేనెందుకురా, తర్వాత తింటానులే. ఆ తాతయ్య, ఆ కొత్త కాంట్రాక్టర్తో లంచ్ తర్వాత ఒక మీటింగ్ అరేంజ్ చేయించు. రేయ్, నీ మీద నాకెంత కోపం వస్తుందో మాటల్లో చెప్పలేను. అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేమైంది తాతయ్య, ఎందుకలా అంటున్నావు? అయినా నా మీద కోపం ఎందుకు? ఇంకా ఏమైందని అడుగుతున్నావేంట్రా? మీరు కొత్తగా పెళ్ళైన జంట,
నెల రోజులు సెలవు పెట్టి ఏదో ఒక దేశానికి హనీమూన్కి వెళ్ళరావాలి. కాని నీకు మాత్రం ఎప్పుడు చూసినా ఆఫీసు బిజినెస్సు అంటూ ఎప్పుడూ అదే గొడవ. ఎప్పుడ్రా నువ్వు తెలుసుకునేది? మా కాలంలో అయితే 3 నెలల వరకు 3వ మనిషిని చూసేవాళ్లమే కాదు. అంతెందుకు? సూర్యుడు ఎప్పుడు ఉదయించాడో, ఎప్పుడు చంద్రుడు వచ్చాడో కూడా తెలిసేది కాదు. ఇంతకు మించి నేను మీకు ఏమీ చెప్పలేను, మీరే అర్థం చేసుకోండి. అన్నయ్యకి అవార్డొచ్చింది. ఏంటొచ్చింది? ఎండాకాలంలో వాన? రామలక్ష్మక్కయ్య నిన్నగాక మొన్నొచ్చింది, కాని బావగారు ఎప్పటినుంచో బిజినెస్లో కష్టపడ్డం వల్ల ఈ అవార్డొచ్చింది. మరి రామలక్ష్మక్కయ్య ఇంట్లోకి అడుగు పెట్టాక బావగారు బిజినెస్ రంగంలోకి కాలు పెట్టినట్టు, అందువల్లే ఈ అవార్డు వచ్చినట్టు మాట్లాడతారేంటి? విడ్డూరం కాకపోతేను. అసలు బావగారికి అవార్డు రావడానికి ముఖ్యమైన ప్రధానమైన కారణం అత్తయ్య గారి ఆశీర్వాదం. ఈ విషయాన్ని బావగారే స్వయంగా చెప్తారు, ఒప్పుకుంటారు కూడా. అందుకని రామలక్ష్మక్కయ్య, నీ కారణంగానే బావగారికి అవార్డొచ్చిందని చెప్పి నువ్వు పొయ్యి మీద పాల్లాగా పొంగిపోకే, ఓకేనా? నేనెందుకు పొంగిపోతాను సిస్టర్? ఆయన ఎవరి పేరు చెప్తే అందుకు ఓకే అని అంటాను. అత్తయ్య గారి పేరే చెప్తారు అని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎవరి పేరు చెప్తే వాళ్లే అని అంటావేంటి? కామెడీగా. అంటే ఆయన అత్తయ్య పేరు చెప్తారు అంటావా? అవును. ఇంకా డౌటా? అవసరమైతే బావగారు కోర్టుకు వెళ్ళి చెప్పమన్నా చెప్తారు. కోర్టు దాకా ఎందుకులే సిస్టర్, ఇంట్లో చెప్తే చాలు. తాతయ్యగారు, ఆయనకి ఒకసారి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. అదేంటి? మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పారు కదా, అందుకని ఇక మీదట మీ మనసులోని ఏ భావమైనా సరే నాతో పంచుకోవాలి, ధైర్యంతో కాదు, సరేనా? రామలక్ష్మి, ఆగు. ఎందుకు నగలన్నీ ఎప్పుడు లాకర్లో తీసుకెళ్ళి పెట్టుకుంటావు? ఎంచక్క నగలు వేసుకోవచ్చు కదా. ఏంటి, నేనే ఈ నగలు వేసుకుని తిరగాల? అవును, నువ్వు ఉదయం ఈ నగలు వేసుకున్నప్పుడు చాలా బావున్నావు. పైగా మా అమ్మ కూడా ఎప్పుడూ నిండుగా నగలతో ఉండేదట. నువ్వు కూడా అలా నిండుగా నగలతో ఉంటే అత్తగారికి తగ్గ కోడల్లా ఉంటావు. భార్యకు అంగీకరించారు కాని ఇలాంటివి మాత్రం బాగా చెప్తారు. ఏంటి, నీలో నువ్వేదో అనుకుంటున్నావు? నేను అత్తకి తగ్గ కోడలిగా ఉండాలి అంటే ముందు మనం భార్యభర్తలుగా ఉండాలి కదా. నేను తనతో ఎంత ప్రేమగా చనువుగా ఉండాలని ప్రయత్నించినా సరే తను నన్ను భర్తగా చూడట్లేదని అర్థమవుతుంది. వదినా, పెద్దమ్మ నగలా? అవును. మరి నువ్వు వేసుకోవచ్చు కదా ఆ నగలు, ఎందుకు వేసుకోవట్లేదు? ఆ నగలు నీకు నచ్చలేదా? అయ్యో, చాలా బాగా నచ్చాయి. కాకపోతే నా దగ్గర ఒక్క ఉంగరం ఉంటేనే నేను రాత్రంతా నిద్రపోలేదు. అమ్మయ్యా, ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు ఆ మల్లేష్ గారి డబుల్ టెన్షన్ వదిలిపోయినట్టే. హ్యాంగవర్తో తల బద్దలైపోతుంది. హ్యాంగవర్ పెగ్గేద్దామంటే
చేతిలో చిల్లర కూడా లేదు. నా కూతురు రామలక్ష్మి దగ్గర అర్జెంటుగా డబ్బులు తీసుకొని మందేసేయాలి. మీ నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ దుర్మార్గుణ్ణి నువ్వు క్షమించగలవేమో. నా పసుపు కుంకుమల్ని దూరం చేసిన వాణ్ణి నేను ఎప్పటికీ క్షమించలేను. ఇంకొకసారి వీడు మన ఇంటికొస్తే నేనింట్లోంచి వెళ్ళిపోతా. ఇంత ఉదయాన్నే నాన్నెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో నాన్న. అమ్మా రామలక్ష్మి, నేను మీ ఇంటి గేట్ బయట ఉన్నానమ్మా, ఒకసారి రా అమ్మా. ఇంత ఉదయాన్నే సడన్ గా వచ్చావు, ఏమైంది? ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది, అందుకే ఉండబట్టలేక వచ్చేశాను. త్వరగా రామ్మా.